పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు గారు గట్టి నమ్మకం ఉంది. దానికి కరెక్ట్గా నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. బుద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు, ఆయన కానీ వాళ్ళ అబ్బాయికి కంటి కట్టిస్తారు అన్నటువంటి సందర్భంలో దాదాపుగా అది ఫైనల్ అయిపోయింది. తాజా కేసునే నానిది. అట్లాగే ఇప్పుడు కొన్ని సీట్ల మార్పు చేర్పులు క్లియర్ అయిపోయాక ఆ ప్రక్రియ జరగబోతోంది అనుకుంటున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా జనసేనకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధి బృందం వెళ్ళి ముద్రగడని కలవటం, తద్వారా పవన్ కళ్యాణ్ ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు డివైడ్ కాకుండా చేసుకురాగలడన్నటువంటి చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ఆయన. రెండో పక్కన వచ్చేటప్పటికి అంటే మరి అది ముద్రగడ మాట వింటారు లేదు చూడాలి, అదైతే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా భారతీయ జనతా పార్టీని కూడా నేరుగా తను కాకుండా త్రూ పవన్ కళ్యాణ్ ద్వారానే చర్చలు జరిపిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. టోటల్గా పవన్ కళ్యాణ్ భారీగా ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇద్దరితో డీల్ చేస్తున్నారు. ఒకటి ముద్రగడ, రెండు భారతీయ జనతా పార్టీ. ఈ ఇద్దరిని కూడా దారిలో పెట్టగలిగేటటువంటి బాధ్యతని పవన్ కళ్యాణ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు ఏ మేరకు చేస్తారో చూడాలి.